మిత్రులార జీం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంతపురం జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు ఐఎస్ గారిని దుర్భాషలాడడం వ్యక్తిగత దోషానికి దిగడం ఒక సిన్సియర్ సీనియర్ సీనియర్ ఆఫీసర్ పైన అతను పరిధి దాటి వ్యక్తిగతంగా తన అక్కస్సును వెలగక్కడాన్ని ఏబిఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని భర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం ఎస్సీఎస్టీల పట్ల గౌరవం ఉన్నా రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం ఉన్నా ఇమీడియట్లుగా ఐఏఎస్ కలెక్టర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యల్ని పరిశీలించి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని భర్తఫ్ చేయాలి అతనిపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక కలెక్టరు తన జిల్లాలో ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని గౌరవించేటటువంటి పరిస్థితిని విస్మరించి ఒక ఎమ్మెల్యే తనకు తెలిసిన మనోభావాల గురించి మాట్లాడటం చాలా ఆస్యాస్పదం చాలా హేయమైనటువంటి అంశం ఒక కలెక్టర్ గారిని ఎక్కడా మచ్చలేకుండా తన సర్వీస్ మొత్తం రాజ్యాంగ స్ఫూర్తితో కొనసాగుతున్నాడనే నేపథ్యంతోనే ఈ వ్యక్తిగతమైన ఈ దోషణ జరిగిందనేసి మేము భావిస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్యే స్థాయి కేతిరెడ్డి కబర్దార్ గంధం చంద్రుడు గారిపై నువ్వు చేసిన వ్యాఖ్యలు నీ పతనానికి నాంది పలికిందని ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఏబిఎస్ పార్టీగా బాబాసాహబ్ అంబేద్కర్ వారసులుగా ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థాయిలో స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని బాబాసాహబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి అధికారులని మీరు దురుసుగా మాట్లాడి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవని కూడా హెచ్చరిస్తా ఉన్నాం బహిరంగ క్షమాపణ చెప్పాలి కేతిరెడ్డి కేతిరెడ్డి కబర్దార్ ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజలతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా ఈ రాష్ట్రంలో బతికి బట్టగట్టలేదు గుర్తుపెట్టుకో కేతిరెడ్డి నువ్వు షోలు చేయటం కాదు నువ్వు సోషల్ మీడియా ద్వారా హాయి బాయి అనుకుంటా తిరగడం కాదు ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి అధికారి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన అధికారి ఒక నిజాయితీ కలిగిన అధికారి జోలికి వెళ్ళావు అది కూడా అంబేద్కర్ వార్సర్ జోలికి వెళ్ళావు కబర్దార్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నువ్వు ఖచ్చితంగా దీనికి కా నువ్వు చెల్లించాల్సి వస్తుంది గంధం చంద్రుడి గారిని దూషించినందుకు నీకు రాజకీయ గుణపాఠం నేర్పుతారు తగిన మూల్యాన్ని చెల్లిస్తావు కబడిదార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏబిఎస్ పార్టీ ఒక మనవ చేస్తా ఉంది ఈ రోజున కేతిరెడ్డి మోహన్ రె వెంకటరామరెడ్డి రెడ్డి అనే అహంకారంతో మిమ్మల్ని చూసుకుని ముఖ్యంగా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతోనే ఈ విధమైన చర్యలు ఈ విధమైనటువంటి వ్యక్తిగత దోషణ చేయటం జరిగింది కలెక్టర్ని నిందించడం జరిగింది బహిరంగంగా ఒక ఎస్సీ ఆఫీసర్ని మీడియా పరంగా తిట్టినటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ ప్రభుత్వం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజలకు సమాధానం చెప్పాలి బహిరంగంగా విమర్శించడం నేరం అలాగే ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్న ఎస్సీ అధికారిపై అన్యాయంగా అసభ్యంగా మాట్లాడటం కూడా నేరం కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవచ్చు ముఖ్యంగా అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాల్సిందిగా ఏబిఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల ప్రజలకి సామాన్యులకి అధికారులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక ఎమ్మెల్యేనే నేరుగా ఒక కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఇగోయిస్ట్ని వ్యక్తిగతంగా దుర్భాషలాడినటువంటి కేతిరెడ్డిపై నువ్వు చర్యలు తీసుకోకపోతే నీ ప్రభుత్వానికి పతనం తప్పదని ఏబిఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది ఈ రోజున కేతిరెడ్డిని చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు సిగ్గుపడాలి తన కులానికి చెందినవాడు సూసైడ్ చేసుకుంటేనే తన మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక కలెక్టర్నే నిందించడానికి సిద్ధపడ్డాడు బహిరంగంగా తిట్టడం జరిగింది వందల సంవత్సరాల నుండి లేదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా అయ్యి కూడా మీ ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటే మీ ప్రజలపైన దాడులు జరుగుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కూడా మాట్లాడినటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ దేశంలో ఉంది ఇప్పటికైనా కేతిరెడ్డి తన రెడ్డి ఒక రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అనగానే కలెక్టర్ని నిందిస్తూ కలెక్టర్ని దుర్భాషలాడుతూ కరెక్టర్ని తిడుతూ బహిరంగంగా అవమానపరచడం జరిగింది మన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మె ఎంపీలు ఎవరిని అగౌరవపరచాల్సిన అవసరం లేదు మనకున్న హక్కుని అడగండి మన ప్రజలపైన దాడులు జరిగినప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ఒక ఎమ్మెల్యే కూడా ఈరోజు వరకు అడగలేదు మరి ఈ రోజునైనా ఎస్సీ ఐఏఎస్ గంధం చంద్రుడి పైన చేసినటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎంపీలు ఎస్సీ మంత్రులు అందరూ కూడా ఈ విషయంలో స్పందించాల్సిందిగా ఏబిఎస్ పార్టీ అడుగుతా ఉంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లకు సిగ్గుంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన మీరు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ముఖ్యమంత్రిని డిమాండ్ చేయండి లేకపోతే రాజీనామా చేయండి అనేసి ఏబిఎస్ పార్టీ అడుగుతూ ఉంది ఒక కలెక్టరు ఒక సిన్సియర్ కలెక్టర్ని ఈ విధంగా దూషిస్తే సామాన్యుడి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఒక ఆరు వందల ఏడు వందల గడపలో ఒక వ్యక్తి తన మనోభావానికి దెబ్బతిందని లేదా తనకి నష్టం కలిగిందని తనకేదో బాధ కలిగిందని సూసైడ్ అటెంప్ట్ చేయగానే ఒక ఎమ్మెల్యే కలెక్టర్ని తిట్టే స్థాయికి వెళ్ళిపోతాడా అదే ఒక రెడ్డి కలెక్టర్ ఉంటే ఇంకొక కులానికి చెందిన కలెక్టర్ ఉంటే ఈ రెడ్డి కలెక్టర్ ఈ రెడ్డి ఎమ్మెల్యే ఇలానే మాట్లాడతాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై చర్యలు తీసుకోవాలి అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలనేసి ఆంధ్రప్రదేశ్ బహుజన ఆంధ్ర బహుజన సమితి డిమాండ్ చేస్తా ఉంది బహుజన జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంబేద్కర్ భావజాలంతో నడుస్తున్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అన్ని బహుజన రాజకీయ పార్టీలు గంధం చంద్రు చంద్రుడు గారికి ఐఏఎస్ గారికి అనంతపురం జిల్లా కలెక్టర్ అయిన అంబేద్కర్ వారసుడైన గంధం చంద్రుడు గారికి మద్దతుని బహిరంగంగా ప్రకటిస్తా ఉన్నాం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నీ నాలుగు అదుపులో పెట్టుకోవాలి నువ్వు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కింద నేను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకి మీరందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ మంత్రులు ఈ విషయం పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ గంధం చంద్రుడు గారికి సపోర్టుగా నిలబడి ఒక ఎమ్మెల్యే ఏదైతే దురుసుగా మాట్లాడేడో అవమానించాడో బహిరంగంగా అసభ్యంగా మాట్లాడాడో అతనిపై చర్య తీసుకునే వరకు పోరాడాల్సిందిగా ఏబిఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది